రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న సాధన దీక్షకు మద్దతుగా రంపచోడవర నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యురాలు ఇన్ఛార్జ్ వంతుల రాజేశ్వరి మరియు అలాగే మాజీ శాసనసభ్యులు చిన్నం బాబు రమేష్ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని, ఆక్సిజన్ మరణాలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం చెల్లించాలని, కోవిడ్ కారణంగా పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కొరవైందని కాబట్టి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 1000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు. జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు, జీవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులకు 10000 ఆర్థిక సాయం చేయాలని, కరోనా మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం ప్రకటించిన 15000 సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనధి పరికమాల కార్యక్రమాలని తీసి పక్కన పెట్టి మరి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో విఫలమైంది. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 275 నియోజకవర్గాల్లో కూడా ఈ సాధన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ సాధన దీక్ష ద్వారా మరి ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో, కరోనా వచ్చి మరి ఆ కుటుంబాలు ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో మరి ఆ కుటుంబాలను ఆదుకోవాలని, ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ ప్రైవేటు ఉపాధ్యాయులు కానీ మరి ఎంతోమంది మరి వాళ్ళకి జీవన ఉపాధి లేక కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళందరినీ ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని చెప్పేసి ఈ యొక్క సాధన దీక్షను ఈరోజు నిరసనగా ఈ ప్రభుత్వ దమన కాండకు నిరసనగా ఈరోజు చేస్తున్న దీక్షనే మేము కొనసాగడం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సాధన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ పిలుపు మేరకు మరి యొక్క దీక్షలో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షలో కూర్చున్నటువంటి డిమాండ్స్ ఏంటంటే, ప్రతి కరోనా పేషెంట్కి 10000 రూపాయలు ఇవ్వాలనేసి మా డిమాండ్ అండి. అలాగే కరోనా వల్ల చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు చనిపోయిన ఒక్కరికి 10 లక్షలు ఇవ్వాలనేసి అదొక డిమాండ్ అండి. అంతేకాకుండా మరి ఈరోజు ప్రతి తెల్ల రేషన్ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక నష్టపరిహారం ఇవ్వాలి, 10000 రూపాయలు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఆక్సిజన్ లేక చాలామంది చనిపోవడం జరిగింది. మరి తిరుపతి కావచ్చండి, అదేవిధంగా విజయనగరం జిల్లా, కర్నూలు, అలాగే ఇంకా అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఆక్సిజన్ లేక చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇలా నిరుద్యోగ యువత